नमस्ते अंडी वेलकम टू माय चैनल सो नेनु इवाळ नेनु मीकु ओक वीडियो चूपिस्तुन्नानु सो अदेंटंटे इक्कड मोक्कलु एला पेंचालो इंडिया नुंचि यूएस वच्चे मुंदे अम्मायि चेप्पिंदन्नमाट इक्कड मनं कोन्नि मोक्कलु अयिते वेद्दां मम्मी इप्पुडु सीजन चाला बागुंटुंदि अनि सो अंदुकनि नेनु रागाने ओक अंटे नर्सरी गानि अलांटि वाटिकि वेळ्ळि कोन्नि सीड्स अवि नेनु तीसुकुन्नानु अंटे इंट्लो नेनेमो धनियालु अंड मेंतुलु एंडि मिरपकायलु नुंचि सीड्स कूडा नेनु तीसि रेडी पेट्टुकोनि अवि कूडा नेनु वेद्दामनि अनुकुन्नानन्नमाट अवि कूडा नेनु वेसानु ईस्ट बेड अनि चेप्पि इक्कड वेस्तू उंटारंडि सो अदि कूडा नेनु एला चेयालो इक्कड नेनु नेर्चुकुन्नानु सो अदि मा अम्मायि नेर्पिंदन्नमाट एला चेयालन्नदि सो अदि कूडा नेनु इक्कड नेनु चेसि मीकु चूपिस्तानन्नमाट एला चेसानो దాంట్లో ఒక 6 టు 7 వెరైటీస్ మొక్కలు అయితే మనం వేసుకోవచ్చు ఈసారి వీడియో ఏంటంటే నేను వేసిన ప్లాంట్స్ అన్నమాట సో ఆ వీడియో నేను మీకు పెడదాం అనుకుంటున్నాను హోమ్ గార్డెన్ అలా ఛానల్ గాని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్ రేజ్డ్ బెడ్ అన్నది ఎలా చేశానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఆర్గానిక్ రేజ్డ్ బెడ్ సాయిల్ ఇవాల మన గార్డెనింగ్ టైం उसको थोड़ा बेंड किया सो नीचे रख देंगे उसके ऊपर कार्डबोर्ड डाल के फिर सॉइल डालूंगी या कार्टन बॉक्स बोलो कार्डबोर्ड मतलब ऐसा कार्टन बॉक्स छोटा सा लेयर मतलब हाँ निकालेंगे नहीं उसके बीच में ही प्लांट्स रहेगा उसके बीच में प्लांट्स रहेगा సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వేయాలి కార్డ్బోర్డ్ కట్ చేసి ఫస్ట్ మెష్ వేసి ఆ తర్వాత కార్డ్ బోర్డ్స్ వేసాం అన్నమాట దాని చుట్టూ హై రైజ్ బెడ్ అని అంటాం కదా ఫస్ట్ అది వేయాలన్నమాట వేస్తే అప్పుడు ఏంటంటే ఇక్కడ వీడ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి మొక్కలు పిచ్చి మొక్కలు అవేమో ఎక్కువ అవి ఫస్ట్ పెరిగిపోయి మనం మొక్కలు వేసిన వాటికి వాటిని అవి చంపేస్తాయి అన్నమాట తినేస్తాయి అన్నమాట సో చాలా డేంజరస్ అన్నమాట అందుకని ఇంకా ఇలా ఫస్ట్ వేయాలి అప్పుడు వీడ్స్ అన్నవి రాకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ వీడ్స్ ఇవన్నీ చాలా మొక్కలు ఉంటాయి సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా సాయిల్ వేయాలి సాయిల్ ఒక ఒక లేయర్ వేసి అంటే ఒక బ్యాగ్ సాయిల్ వేసి ఆ తర్వాత మొక్కలు వేసి మిగతా లేయర్స్ అన్నీ కూడా మనం వేసుకోవాలి సీడ్స్ అన్నమాట సీడ్స్ ఉన్నాయి ఆర్ మొక్కలు కూడా మనం వేసుకోవచ్చు
మేమేమో నిన్న తీసుకొచ్చిన సీడ్స్ ఇవి ఏంటి పెప్పర్ హాట్ అంటే కరువుకార మిరపకాయలు అంటాం కదా అవన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకున్నాం బ్రింజాల్ ఎగ్ ప్లాంట్ నెక్స్ట్ క్యారెట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ క్యారెట్స్ నెక్స్ట్ పాలక్ స్పినాచ్ అన్నమాట ఫస్ట్ ఈ ఫోర్ తీసుకున్నాం సీడ్స్ సో ఇవి వేసేసి చూద్దాం దీన్ని ఎన్ని రోజుల్లో వస్తుందో కూడా ఇక్కడ ఇచ్చేస్తాడనమాట 2.5 మంత్స్లో వస్తాయి ఇవన్నీ సో ఈ ఎండలు కూడా ఇంకొక 4-5 మంత్స్ ఉంటాయి కదా ఇక్కడ ఈ లోపల పెరుగుతాయి అన్నమాట సో ఇవి సీడ్స్ కార్డ్బోర్డ్స్ అయితే వేసేసాం నెక్స్ట్ ఏమో సాయిల్ కదా సో నెక్స్ట్ ఒక బ్యాగ్ వేస్తే చాలా సాయిల్ అంతా వేసేయాలా తీస్తాను తీస్తా సో ఒక బ్యాగ్ సాయిల్ అయితే వేసాము ఇంకా అన్నీ కూడా వేసేయొచ్చునంటుంది 3 బ్యాగ్స్ వేసేసి అప్పుడు సీడ్స్ వేసి నెక్స్ట్ 2 బ్యాగ్స్ వేస్తే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను కార్డ్బోర్డ్ ఆల్సో యాక్స్ లైక్ అ కంపోస్ట్ ఇంకా వేయి మమ్మీ స్ప్రెడ్ చేసి కాదు నువ్వు వన్ సైడ్ అన్నావు కదా సో ఇంకొక బ్యాగ్ ఇంకొకటి వేసేసి అప్పుడు వేద్దాంలే అయితే ఫుల్ గా అయితే ఓకే ఉండనే వేస్తా నాకు అయ్యా మ్యాక్ వచ్చిన కర్రీ మమ్మీ కర్రీ పాంచ్ లేకే అటు కార్నర్ లో స్టెచ్ చేస్తాలే ఇంకా 2 ఉన్నాయి क्या डालने का और एक बाउल बैग डाल दो ओके अवना बार बार स्प्रेड करना एक और बैग डाल के तभी आराम से स्प्रेड कर बड़ा गैप है उस टाइम हाँ हाँ वो तो है अभी स्प्रेड नहीं किया ना अभी सीड्स डाल के एक और सॉइल भी डाल देंगे तो सॉइल्स में सब 5 बैग्स में सब नेक्स्ट सीड्स वही वाले अरे मो बच्चले मलबार स्पिनाच अंता कर నొక్కాలి అనుకుంటా ఇంకా కొంచెం కూర్చోనది నొక్కాలి అవును ఇగో ఇది నొక్కాం కదా అలాగా ఈ కార్నర్ లో ఇంకొకటి వేసి గుర్తుంటది ఇక్కడ క్యారెట్స్ వేనా స్పినాచ్ మధ్యలో వేద్దాం ఇవి క్యారెట్ సీడ్స్ ఇంకా ఇలా చల్లడం ఏంటి సీడ్స్ పాలక్ సీడ్స్ సో ఇక్కడ వేసి ఇలా క్లోజ్ చేసేసి యా వంకాయలు యాక్చువల్గా సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ని డ్రై చేసి చేసారు సో ఈ మొక్కలన్నీ వేసి ఒక 8-10 డేస్ అయితే అయిపోయి సో బంతి పువ్వులు ఏంటంటే ఒక
చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి. నేను కొన్ని ఫ్లవర్స్ అయితే నేను తీసేశారు పూజకని. అండ్ ఇది మెంతాకు అనమాట. వితిన్ 5-6 డేస్లో ఇది చాలా బాగా పెరిగింది అనమాట. అండ్ అలాగే బచ్చలి ఆకు, బచ్చలి కొమ్మలు వేశాను నేను. సో కొంచెం కొంచెం చిగుళ్ళు అయితే పెట్టాయన్నమాట. ఫ్లవర్స్ లాగా కూడా వస్తున్నాయి. సో ఆ తర్వాత ఇక్కడ టమాటర్ వేశాను అనమాట. సో టమాటో ఏంటంటే విడివిడిగా ఒక్కొక్కటి వేయాలని అన్నారు. సో ఇక్కడ ఒకటి అండ్ అలాగే ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి కూడా ఇలా వేశాను అనమాట. సో అలాగే పాట్లో కూడా ఒకటి వేసి ఉంచాను అక్కడ. నెక్స్ట్ ఇంకొక ఇక్కడ వచ్చే బంతి పువ్వులు ఇంకొక వేరే రకం కూడా వేశాను. అలాగే ఇక్కడ పాలక్ వేశాను అనమాట. సో పాలక్ ఏంటంటే ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇదేమో క్యారెట్. సో క్యారెట్ కూడా ఇప్పుడే ఒక 2 డేస్ అవుతుంది స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ వంకాయ వేసాను కానీ ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే కొంచెం మిర్చి అండ్ ఈ మధ్యలోనేమో ధనియాలు వేశాను, బట్ అది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఇక్కడ ఏంటంటే మిర్చి వేశాను నేను. ఇక్కడ మిర్చి వేసిన ప్లేస్లో అయితే ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు, వస్తాయన్నమాట. దీనికి ఒక 15-20 డేస్ అయితే పడుతుందని అన్నారు. వచ్చిన తర్వాత బాగా తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇగో ఇది క్యాబేజ్ అండ్ ఇదేమో కాలీఫ్లవర్ అనమాట. ఆకులు ఏంటంటే చిన్న చిన్న కన్నాలు అయితే పడుతూ ఉంటాయి ఇక్కడ, బట్ అలాగని పురుగేం లేదు. సో చెక్ చేశాను అనమాట. ఇక్కడ తులసి వేశాను. ఇదేమో స్ట్రాబెరీ, స్ట్రాబెరీ ఇది ఇప్పుడే కొంచెం చిగుర్లు అయితే వస్తున్నాయి. నెక్స్ట్ తులసి వేశాను. సీడ్స్ వేస్తే ఇలాగ వితిన్ సమ్ 8-10 డేస్లో చిన్న చిన్న మొక్కల్లో వచ్చేసాయి. ఇది రీసెంట్గా తీసుకున్న మొక్క అనమాట. ఇది బంతి పువ్వులు పెద్దవన్నమాట, చాలా పెద్దవవుతాయి, ఇంకా పెద్దగా ఉండేది తీసేసాను. సో ఇప్పుడు చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చేసాయి, చాలా తొందరగా వచ్చేస్తాయండి ఇక్కడ. సో ఈ టమాటా ఏంటంటే ఈ మొక్క ఇది బెంగళూరు టమాటా అంటాం కదంటే అది. ఆ మూడు ఏంటంటే మామూలు టమాటాలు అనమాట, దేశవాళీ అంటాం కదా అలాగా. సో నెక్స్ట్ ఏమో ఇది గ్రీన్ పీస్, ఇది యా ఇగో ఇది గ్రీన్ పీస్ అనమాట. సో ఇప్పుడే దీనికి కొంచెం ఇలాగ క్లైంబర్ లాగా వస్తుందన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను అసలు ఎప్పుడు చూడలేదు. ఇదేంటంటే లెమన్ గ్రాస్, మనం టీలో అది వేసుకుంటూ ఉంటాం కదా, డ్రై లీవ్స్ కూడా మనం వేసుకుంటూ ఉంటాం. అది ఏమో ఇక్కడ మొక్కల్లో కూడా వేసుకోవచ్చు, మనం ఇండియాలో కూడా వేసేసుకుంటూ ఉంటాం ఇంట్లోనే. అవి కట్ చేసుకుని మనం టీలో వేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ లెమన్ గ్రాస్ పాట్లో వేశాను. చూద్దాం ఇది ఎన్నాళ్ళు పెద్దదైతే అయ్యింది. కట్ చేసుకుని మనం వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది బ్యాక్ యార్డ్ అనమాట. ఇది పక్కన యాక్చువల్గా పని అవుతుంది, వాళ్ళు గ్రాస్ కట్ చేసుకుంటున్నారు అనమాట, అది మషీన్తో చేసుకుంటున్నారు. సో అందుకని కొంచెం సౌండ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాటర్ నేను ఫిల్ చేసుకుంటాను. మన బ్యాక్ యార్డ్లో వాటర్ కనెక్షన్ కూడా ఉందన్నమాట, హోస్ పెట్టుకోవచ్చు, హోస్ పైప్ అంటాం కదా అలాగా. సో అది పెట్టుకుని మనం వాటరింగ్ అది చేసేసుకోవచ్చు అనమాట బ్యాక్ యార్డ్లో. అండ్ ఫ్రంట్ సైడ్లో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి ఏంటంటే కొంచెం షో మొక్కల్లాగా వేసామన్నమాట, అది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో చాలా బాగా తొందరగా పెరుగుతూ ఉంటాయి. సో ఒకసారి వాటరింగ్ చేసేసి అప్పుడు ఫ్రంట్ సైడ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఎండ బాగానే ఉందండి, ఎండ బాగా వస్తుందన్నమాట. సో అందుకే ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని రోజులకే మొక్కలు ఉంటాయన్నమాట. సో ఇది ఫుల్ అయిపోయింది. ఓ ఇది చెప్పడం మర్చిపోయాను కదా, ఇది పుదీనా. ఆల్రెడీ నిన్న 2-3 కొమ్మలు అయితే తీసేసాం అనమాట, బట్ అయినా బాగా పెరుగుతుంది పుదీనా ఒకటి. నేను ఇక్కడికి రాకముందే మా అమ్మాయి ముందే చెప్పేసింది అనమాట, మమ్మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కలు బోర్డు వేద్దామని. సో నాకు కూడా ఇంట్రెస్ట్, తనకు కూడా ఉండన్నాళ్ళు అంటే మనం పెంచగలిగినన్నాళ్ళు పెంచుదాము. ఎలాగే ఇక్కడ స్నో పడితే మనకి అవ్వదు, అందుకని కొన్ని రోజులు అయితే వేద్దాము అని అనుకున్నాము.
कट चेसेवारिनि ఈ ప్లాంట్స్ పేరేంటో మర్చిపోయింది. పోస్టాస్. సో ఫ్రంట్ యార్డ్ లో ఇలా వేసుకుంటూ ఉంటారు. ఇలా రాళ్ళు వేస్తే ఏంటంటే ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట. సో రాళ్ళు వేస్తే సైడ్ నుంచి పెరగకుండా వాటర్ కూడా రీటైన్ అవుతుంది. సో ఇలా ఒక మూడు వేసాం అన్నమాట. ఇది ఇవి ఈ ప్లాంట్స్ని ఏమంటారు, హ్యాష్. సో అవి నేను రాకముందే తను వేసుకున్నాను. ఇవి వచ్చిన తర్వాత వేసాను అనమాట. జస్ట్ ఇలా కట్ చేస్తే సీజర్స్తో మళ్ళీ అవి చాలా బాగా పెరుగుతాయి. అందుకని ఇలా సీజర్స్తో తీసేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి మొక్కలు జనరల్గా ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒక సర్టెన్ పీరియడ్ వరకే వేసుకోగలం అన్నమాట. లైక్ ఒక 5 to 6 months అలాగా, ఏప్రిల్ మే నుంచి లైక్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ వరకు వేసుకోగలం అన్నమాట. ఆ తర్వాత ఇంకా స్నో పడుతుంది కదా, స్నోలో ఏంటంటే ఇంకా ఉండవన్నమాట మొక్కలు. ఒకవేళ వీలవుతే మనం కొన్ని మొక్కలు ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, బట్ ఇంట్లో కూడా అంతగా ఏమీ పెరగవన్నమాట. బట్ ఏమనుకుంటున్నానంటే తులసి, పుదీనా ఇలాగ పువ్వుల మొక్కలు మాత్రం ఇంట్లో పెట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కొన్ని మొక్కలు లోపల పెట్టాను, తులసి కొన్నాళ్ళు అయితే ఉందన్నమాట. బాగా స్నో పడిందంటే ఎండ అస్సలు తగలదు కాబట్టి మనకి పెరిగే ఛాన్స్ ఉండదు అన్నమాట. సీజన్ ఏంటంటే ఇక్కడ సమ్మర్ ముందు ఇక్కడ కొంచెం రెయిన్స్ పడతాయి. సో ఆ రెయినీ సీజన్ టైంలో అందరూ ఏంటంటే మొక్కలు వేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎండ వస్తుంది కాబట్టి వితిన్ సమ్ 1 or 2 months వాళ్ళకి ఏం పెట్టినా కూడా వచ్చేస్తాయి అన్నమాట, బాగుంటాయి కూడా అన్నీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఇంకా ఎవరు పెద్దగా మొక్కల మీద ఇది ఉండదు. నవంబర్లో కంప్లీట్గా ఇంకా మొక్కల గురించి మర్చిపోవాలన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉంటాయి కానీ ఇలాంటివి అయితే ఉండవన్నమాట. సండేస్ కానీ వీకెండ్స్ అవి వస్తే మాత్రం ఇక్కడ కంప్లీట్గా ఆన్ వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు, ఇదర్ విత్ మెషిన్స్ కానీ లేదంటే హ్యాండ్ మెషిన్స్ కూడా ఉంటాయన్నమాట. మొక్కలు పెట్టిన ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్స్లో చెప్పండి నా వీడియో ఎలా ఉందో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.